అందరికీ నమస్కారం. ఈరోజు మంచి ఆకుకూర పప్పుతో ముందుకు వచ్చేసాను. మనం చూస్తున్న ఈ ఆకుకూర పేరు పొన్నగంటి కూర. దీని పేరులోనే మనకు కంటికి సంబంధించిందిగా తెలుస్తుంది. అవును, ఇది కంటి చూపును మెరుగుపరచడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆకుకూరలను పిల్లలు ఇష్టంగా తినడానికి దీనికి కొంచెం పెసరపప్పును కలుపుకొని ఆకుకూరను వండుతున్నాను. ఆకుకూరలు ముందుగా తుంచుకొని ఇలా శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. దీనిలోనికి కొంచెం కొత్తిమీర, ఒక 5-6 పచ్చిమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ముందుగా గ్లాస్ పెసరపప్పును తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీనికి 1.5 గ్లాసులు మంచినీళ్ళు పోసుకొని పప్పునంతా సమానంగా చేసుకోవాలి. దీనిలోనికి ముక్కలుగా కోసుకున్న పచ్చిమిర్చిని, కొత్తిమీర, పొన్నగంటి కూరను వేసుకొని అంతా మంచిగా చేసుకొని దీనిపైన కుక్కర్ మూత బిగించుకోవాలి. 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత దీనిలో మన రుచికి తగినంత ఉప్పుని, కారాన్ని, 1 చిటికెడు ఇంగువ పొడిని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనికి తలంపు వేసుకుందాం. ఒక బాణలో పెట్టుకొని దానిలో 1-2 చెంచాల నూనె పోసుకొని, నూనె వేడైన తర్వాత 1-2 ఎండుమిర్చిని, 1 స్పూన్ జీలకర్రని, 1/2 కొంచెం ఫ్రై అయిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. దీనిలోకి 1-2 కరివేపాకు రెబ్బల్ని తెంపుకొని వేసుకుందాం. దీనిలోకి 1 స్పూను పసుపు వేసుకొని చక్కగా ఆయిల్తో అంతా కలిసేలా కలుపుకొని ఈ తాలింపుని పప్పులో వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన హెల్దీ అండ్ టేస్టీ పొన్నగంటి కూర పప్పు రెడీ. మన పెద్దవారు మనకి చెప్తూ ఉంటారు, పొన్నగంటి కూర తింటే కంటి చూపు మెరుగుపడుతూ ఉంటుందని. వారు వాస్తవంలో వాడిన జరిగిన విషయాలన్నీ మనకి అనుభవాలుగా చెప్తూ ఉంటారు. కాబట్టి అందరూ వారానికి 1-2 సార్లు ఈ పొన్నగంటి కూర పప్పును వండుకొని తిని మీ కంటి చూపును మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.